నమస్కారం ఇమ్మంది గారు. నమస్తే అమ్మా. ఈరోజు టాపిక్ ఏంటంటే బాలకృష్ణ గారు అఖండ సినిమా తర్వాత నెక్స్ట్ ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్, కానీ గోపిచంద్ మల్లేని గారి డైరెక్షన్ రాబోతున్న సినిమాలో డివోషనల్ పార్ట్ కోరుకుంటున్నారు బాలయ్య గారు అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ సినిమా స్టోరీ ముందే రాసి పెట్టుకున్నారు కదా, ఇప్పుడు ఇందులో డివోషనల్ టచ్ కావాలంటున్న బాలయ్య గారు, మరి మార్పు చేర్పులు చేస్తే ఈ సినిమాకి ఏదైనా ఇష్యూ వస్తుందా అని కూడా కొద్దివరకు టాక్ నడుస్తుంది. ఏమంటారు దీనిపై మీరు? ఇక్కడ బాలయ్య గారు బాలయ్య బాబుకి ఏంటంటే డివోషనల్గా ఆయన ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. సినిమాలు ప్రమోషన్ కోసం కూడా సింహాచలం టెంపులు అలాగే కొన్ని కొన్ని టెంపుల్స్ వెళ్ళి వస్తుంటాడన్నమాట. సినిమా అంతా మీరు కథ అంతా అలా ఉన్నాయండి, బట్ డివోషన్తో కూడుకున్న కథ అయితే బాగుంటుందని బాలయ్య బాబు చెప్పడం జరిగింది. కూర్చుంటారు చెప్తారు, దానికేముంది సార్? అలానే చూస్తే మనము అంటే అఖండ సినిమా లెజెండ్ మనం చూసాం ఇంతకుముందు. అఖండ సినిమాలో చూస్తే డివోషనల్ టచ్ మాక్సిమం చూసుకుంటే 70-80% డివోషనల్ టచ్ ఉంది అందులో. ఆ దానివల్లే ఆ సినిమాకి హైప్ కూడా వచ్చింది. బాలకృష్ణ గారిని ఆ అఘోరా ఆ క్యారెక్టర్లో చూసి కూడా చాలా మంది అఘోరాలు కూడా మాట్లాడిన సందర్భం ఉంది. భలే చేశారు బాగా చేశారు అని కూడా చూడడానికి. ఆ సీన్ కూడా చాలా అంటే డైరెక్షన్ కూడా చూస్తే మనము ఆ సీన్ కెమెరా కావచ్చు డైరెక్షన్ కావచ్చు కూడా ఒక సీన్ ఉంటుంది చూడండి, ఆ గుహలోకి వెళ్ళగానే ఆ పాపను కాపాడే టైంలో ఆ సీన్స్ కూడా చాలా మందికి బాగా నచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాలో మరి డివోషనల్ అంటే ఎలాంటి టచ్ ఉంటుంది అనేది, ఎందుకంటే ఇప్పుడు బాలయ్య గారు ఇందులో రఫ్ లుక్లో ఉంటారు, ఓ విలన్ లుక్లో ఉన్న తర్వాత మరి ఈ డివోషనల్ టచ్ ఎలా యాడ్ అవుతుంది అనేది ఒక క్వశ్చన్. అంటే ఇక్కడ డివోషనల్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఒక మ్యాజికల్ టచ్ కావాలండి. డైరెక్టరు ఒక సన్నివేశాలని డివోషనల్గా మలచవలసిందే. అంటే డివోషన్ చేయడంలో ఈయన కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎంజాయ్ చేస్తాడు క్యారెక్టర్ని. ఒక గెటప్ మారితే వాళ్ళకి ఎంతో ఆనందం అన్నమాట. చెప్పుకుంటాడు అలాగా ఓ డివోషనల్గా మలసండి, క్రైమ్ వేస్తావో లేదా ఏదో డివోషనల్గా ఫ్లాష్ బ్యాక్ ఏదైనా మలచవచ్చు అన్నమాట. ఇక్కడ ముఖ్యంగా క్లైమాక్సే ఉండొచ్చు డివోషనల్గా, అంటే ఏమి చేసినా భగవంతుడే చేశాడు అనేటువంటి ఆ వాదం మనకు ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు అట్లాంటి సన్నివేశాలకేమో ప్రిఫరెన్స్ ఇస్తారు. కొన్ని సినిమాల్లో మనం చూస్తే స్టోరీ ముందే రాసుకొని పెట్టుకుంటారు, అలానే హీరోకి కూడా డిక్టేట్ చేస్తారు, చేసిన తర్వాత స్టోరీలో మార్పు చేర్పులు చేస్తే ఆ డైరెక్షన్కి ఆ డైరెక్టర్కి చిన్న కన్ఫ్యూషన్ ఉంటుంది. ఆ మార్పు చేర్పుల వల్ల సినిమా కూడా ఆడని సందర్భం ఉంది. మనం చూస్తే చాలా సినిమాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాకి మరి బాలయ్య గారి సినిమాలో చిన్న మార్పు చేర్పులు వచ్చినా కానీ ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే సందర్భం ఉంటుంది. ఏమంటారు? అంటే ఇక్కడ మనకి ఆచార్య సినిమాకి అదే కదండి ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. వాళ్ళు ఏవైతే సినిమా రాసుకున్నారో ఆయన రాసుకున్నట్టుగా తీరలేదు కనుక కొంచెం బాధపడ్డాడు కొరటాల శివ. ఎందుకంటే ఒక సినిమా మనం రాసుకొని ఫైనలైజ్ చేసుకొని బౌండ్ బుక్ దగ్గరున్న తర్వాత ఈవెన్ ఎన్టీ రామారావు గారు కూడా మార్చేవారు కాదు. ఆయన 6 నెలల ముందు చదివించి అందరికీ మంచి బాగా నచ్చినట్టయితే ఒక పక్కన పెట్టేవారు, మళ్ళీ 6 నెలల తర్వాత చదివించేవారు. ఆయన తాలూకు పాత కథకి ఎలాగైతే స్పందించారో ఇప్పుడు కూడా అలా స్పందిస్తే అప్పుడు తీసి బైండ్ చేసేవారు. అంటే కథ మీద అంత నిక్కచ్చిగా ఉండేవారు అన్నమాట, అంత ఖచ్చితమైన అభిప్రాయంతో ఉండేవారు. అది బాలయ్య బాబుకి కూడా ఉంది. కానీ కాదంటే కథని తయారు చేసుకునే ముందే దాన్ని మైథలాజికల్గా డివోషనల్గా ఒక క్లైమాక్స్ ఏదో మలుచుకున్నట్టయితే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్లో ఒక అంశం నడుస్తుంది సార్, అది బాలకృష్ణ గారి గురించి. ఎందుకు నడుస్తుంది అంటే అఖండ సినిమాకి బాలకృష్ణ గారు తీసుకున్న రెమ్యునరేషన్ కన్నా 1 కోటి రూపాయలు మాత్రమే ఎక్కువ తీసుకున్నారు ఈ సినిమాకి అని ఆ న్యూస్ అందరు విన్నారు. ఇక్కడ బాలయ్య గారిని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు ప్రొడ్యూసరు. ఆ ప్రొడ్యూసరు ఇంకా చాలామంది ప్రొడ్యూసర్స్కి చెప్పి కూడా బాలయ్య గారు 1 కోటి రూపాయలు ఎక్కువనే తీసుకున్నారు ఇంత పెద్ద మనిషి అని కూడా చాలా మంచి అప్రిషియేషన్ నడుస్తుంది టాక్ ఆఫ్ ది టౌన్లో. ప్రొడ్యూసర్స్ అందరు కలిసి కూడా బాలయ్య గారిని థ్యాంక్ యూ చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు అంటే ఓన్లీ 1 కోటి రూపాయలు ఎక్కువ తీసుకున్నారు. చాలా మంచి సంప్రదాయం అండి. వాళ్ళ నాన్నగారు కూడా నిజంగా డబ్బులు ఎక్కువ తీసుకున్నట్టయితే ఈరోజు 1 ప్రొడ్యూసర్ అయినా మిగిలేవాడండి. నాగేశ్వరరావు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ సంవత్సరం ఆ రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతే ఒక్కరు మిగిలేవాళ్ళు కాదు కదా. ఈ అలాగే బాలకృష్ణ కూడా అఖండ అంత హిట్ అయినా దానికంటే 1 కోటి రూపాయలు మాత్రమే ఎక్కువ తీసుకోవడం అన్నది చాలా మంచి
ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇండస్ట్రీలో చాలామంది వ్యక్తులు కూడా బాగుపడతారు. బాలయ్య గారు అంటే రాజకీయాలు ఉన్నప్పుడు ఒక ట్రోలింగ్ చేసేవాళ్ళు, సినిమాల్లో అయితే బాలయ్య గారిని మించిన అరే హీరో లేరని కూడా అభిమానులు అంటారు. ఆ డైలాగ్స్, ఆ యాక్షన్, ఇలాంటి సీన్స్ అని బాలయ్య గారి తర్వాత ఎవరైనా అని కూడా నడుస్తుంది. సినిమాల్లో టాక్ కావచ్చు, అభిమానులు చెప్పొచ్చు. అయితే ఏంటంటే సార్, బాలయ్య గారు ఇప్పుడు ఎప్పుడైతే అఖండలో ఆ రోల్లో కనపడ్డారో, ఆడియన్స్ అందరూ కూడా నెక్స్ట్ వచ్చే సినిమాల్లో కూడా మాకు అలానే కావాలని కూడా ఒక ఆశ అయితే ఉంటుంది వాళ్ళకి. అవునవును. అదే బాలయ్య గారు మార్పు ఎందుకు చెప్పారంటే అభిమానులు కోరుకుంటున్నారని మార్పు చెప్పారని కూడా వినపడుతుంది. ఏమంటారు అంటే ఆయన అభిమానులు బాగా ఇంట్రెస్ట్గా ఉండేవారు కదా, అభిమానులకు ఏమి కావాలో అదే చేస్తాడు అన్నమాట. ఏదేమైనా బాలకృష్ణ కోరినట్టుగా ఒక క్లైమాక్స్ అనేది ఒక డివోషనల్గా చేయడంలో మంచిది అది. అది ఎందుకంటే ఒక మార్పు, ఒక థ్రిల్లు అంతా మిగులుతుంది ప్రేక్షకులకి. సార్ మనకు తెలిసి అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షో తర్వాత నుంచి బాలయ్య గారి సినిమాలు కావచ్చు, షోలు కావచ్చు, అన్నీ కూడా బ్లాక్ బస్టరే. ఎక్కడ కూడా తిరిగి వెనక్కి తిరిగి చూసుకునే సందర్భం కూడా లేదు. అవునవును. అంటే ఈ రాత రాసి పెట్టేశారు అంటే ఇండస్ట్రీకి కూడా. మొదటి అఖండ సినిమాతోడే ఈ కోవిడ్ తర్వాత రిలీజ్ అయిన సినిమానే, ఈ సినిమా తర్వాత మిగతా సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. అవునండి. దారి కూడా బాలయ్య గారు ఇచ్చారని కూడా నడుస్తుంది. అఖండ సినిమా నిజంగా సెంటిమెంటల్గా తెలుగు వాళ్ళకి చాలా రిలీఫ్ ఇచ్చింది. ఒకవేళ అఖండ సినిమా కానీ ఏదైనా జరగకూడదు జరిగింది అనుకోండి, చాలా భయపడిపోయారు అన్నమాట. తర్వాత అఖండ సినిమాతో మనకి రిలీఫ్ కూడా ఇచ్చింది హెల్త్ పరంగా. అందరూ కూడా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడవచ్చు, సినిమాలు చూసినప్పుడు కూడా ఏ ప్రమాదం జరగటం లేదు అనే రిలీఫ్ను కూడా ఇచ్చింది అది. ఆ అఖండ సినిమా మాత్రం మన ఇండస్ట్రీకి మాత్రం చాలా మంచి చేసింది. అఖండ 2 అనే టాక్ కూడా నడుస్తుంది చాలా బాగా. అంటే బోయపాటి శీను గారు మరి అఖండ 2 ఎప్పుడు అప్డేట్ ఇస్తారు, అందులో మార్పులు చేర్పులు అనేది ప్రతి ఒక్కరికి ఆ క్లైమాక్స్ చూస్తే అర్థమైపోతుంది 2 ఉంటుంది అనేది. ఎందుకంటే ఆ పాపకు ఒక మాట ఇస్తారు, ఎప్పుడైనా నీకు ఆపదు ఉంటే పిలిస్తే నేను వచ్చేస్తా అని అంటారు చూడండి. అక్కడే అర్థం చేసుకుంది ఆ పాప పెద్దగా అయ్యి తర్వాత మళ్ళీ అఖండ రోల్ మళ్ళీ కనబడుతుందేమో అఖండ 2లో అని కూడా అర్థమవుతుంది సార్. అవునవును అవును కరెక్ట్. అఖండ ఇప్పుడు ఇవన్నీ 1, 2 త్రీలు చేసుకుపోయినట్టయితే ఇప్పుడు ఆగాను, ఇప్పుడు F1, F2, F3 చేస్తున్నారు. అలాగేమో కేజీఎఫ్ 1, 2 అయిపోయింది, మళ్ళీ 3 చేస్తున్నారు. ఇలా బాహుబలి 1, 2 అయిపోయింది, ఇప్పుడు 3 చేస్తే చేయొచ్చు, మగధీర 2 చేస్తానని చెప్పాడు. ఇవన్నీ ఎప్పుడు ఫినిష్ అయ్యాను, ఎప్పుడు జనం మధ్యకు వచ్చాను, కానీ ఇవన్నీ ఆలోచించుకొని ప్లాన్ చేసుకొని దిగడం మంచిది. అయితే మళ్ళీ ఇండస్ట్రీలో ఒక రకమైన స్తబ్దం వస్తుంది అన్నమాట, అలాగే ఎక్కడ ఫ్రీజ్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది.